ఏంటి రేట్లు చెప్పే? ఏమే, అమెజాన్ లో ఆఫర్లు ఎలా ఉన్నాయి చూసావా? లండన్ కు తీసుకెళ్తానని చెప్పి బాత్రూమ్ కు తీసుకెళ్ళినట్టున్నాయి. దీనికంటే మన రాజమండ్రి రోడ్ల మీద బేరవాడితే ఇంకా తక్కువ కొత్తాయి. సర్లే, సాయంత్రం షాపింగ్ కి వెళ్దాం. మోషన్స్ ఉన్నాడు బాత్రూమ్ కి వెళ్లకుండా, మన లేడీస్ షాపింగ్ కి వెళ్లకుండా ఉండలేవులే. సరే వెళ్దాం, ఉంటా. అయ్య బాబాయ్, బ్యాటరీలో ఫోన్ లో బ్యాటరీ లెవెల్ పడిపోతే ఒంట్లో పలుసు లెవెల్ పడిపోయినంత ఫీలింగ్ వస్తుంది. అర్జెంట్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేయాలి. డాక్టర్ గారు, కాస్త రిపోర్ట్లు చూసి నాకేమైందో చెప్పరా. చూడు పిల్ల, ఎవరికన్నా కాల్ జారితే నెల తప్పుతారు. నీకు మెమరీ తప్పింది. నీ బ్రెయిన్ లో ఉన్న మెమరీ సెల్స్ కి సెన్సార్ కట్ అయిపోయింది. నీకు ఏ సంఘటన అయినా సరే 30 సెకండ్ల మించి గుర్తుండదు. అయ్య బాబాయ్, అంటే ఇప్పుడు నేను నా మేకప్ కిట్ ని, బ్యూటీ పార్లర్ అడ్రస్ ని మర్చిపోతానా డాక్టర్? సునామీ వచ్చి వైజాగ్ మొత్తం కొట్టుకుపోయిందని ఊరంతా ఏడుస్తుంటే బీచ్ లో నా లిప్స్టిక్ పోయిందని ఏడిసిందంట. ఇలాంటి తెంగరది. మరి ఇప్పుడు ఎలా డాక్టర్? ఏం పర్లేదు, మీ ఆడాల మెమరీ ముందలే ఆలోచిప్స్ ఎంత ఉంటది, ఇప్పుడు మెల్లి తిరిగింది అంతే, ఏముండదు, నువ్వు వెళ్ళిపో. సరే డాక్టర్, వస్తానే. ఏమైందో ఏటో నాకు. అయ్య బాబాయ్, రిపోర్ట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తట్టి సెట్ ఎక్కలేవు, తాటి కళ్ళు తీయలేవు, ఇత సెట్ ఎక్కలేవు. డాక్టర్ గారండి, కత్తి రిపోర్ట్లు చూసి నాకేమైందో చెప్పరా. నువ్వేంటమ్మా మళ్ళీ వచ్చావు? నేనెప్పుడు వచ్చానండి, ఇప్పుడే కదా వచ్చింది. కొత్త ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఏమనుకోకండి. ఈ రిపోర్ట్లు చూసి నాకేమైందో చెప్పరా. అక్కర్లేదమ్మా, నీకేమైందో నాకు క్లారిటీగా తెలుసమ్మా. నీ తల ఉంది కదా, దానికి చిన్న దెబ్బ తగిలింది. నువ్వే సందర్భాన్నైనా 30 సెకండ్ల మించి గుర్తు పెట్టుకోలేవు. అయ్య బాబాయ్, ఇప్పుడేం చేయలేమంటారా? ఏమి చేయలేమమ్మా, మందులు రాశాను, జాగ్రత్తగా వాడు, తగ్గాల్సిన టైంలో అదే తగ్గింది. సరే డాక్టర్, వస్తానే. డాక్టర్ గారండి, రిపోర్ట్లు చూసి నాకేమైందో చెప్పరా. ఇది మళ్ళీ వచ్చిందిరా బాబోయ్. డాక్టర్ గారండి, కత్తి రిపోర్ట్లు చూసి నాకేమైందో చెప్పరా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. హాయ్ బేబీ. సిగ్గుందా? నీ గురించి వెయిట్ చేసి 2 లిప్స్టిక్లు అయిపోయినాయి. జొమాటోడు అయినా ఆన్ టైం కి డెలివరీ ఇస్తున్నాడు. ఏ నువ్వు నా కోసం ఆన్ టైం కి రాలేవా? ఆ లిప్స్టిక్ పెదాలతో లిప్ లాక్ లైఫ్ లాంగ్ కావాలి. ఇలాంటి చెంపదెబ్బ లైఫ్ లాంగ్ తింటూ ఉండాలి. ఐ లవ్ యు, విల్ యు మ్యారీ మీ? హై బాబాయ్ బాబాయ్. అయ్య బాబాయ్, ఎక్కడ ఉన్నాను? అమ్మో నా లిప్స్టిక్లు. సిగ్గుందా? ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వస్తున్నావు? ఇండియా ట్రైన్ లోనే టైం కి వస్తున్నావు. ఏను నా కోసం టైం కి రాలేవా? చూడు, పెట్టుకొని లిప్స్టిక్లు అయిపోయినాయో. ఆ లిప్స్టిక్ పెదాలతో లైఫ్ లాంగ్ కావాలి. ఇలాంటి చంపదెబ్బ లైఫ్ లాంగ్ తింటూ ఉండాలి. ఐ లవ్ యు, విల్ యు మ్యారీ మీ? అయ్య బాబాయ్, నా లిప్స్టిక్లు. సిగ్గుందా? ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వస్తున్నావు? నీ గురించి వెయిట్ చేసి చూడు, లిప్స్టిక్ అయిపోయినాయో. ట్రైన్ లోనే టైం కి వస్తున్నావు, నువ్వు వస్తున్నావా? ఆ లిప్స్టిక్ పెదాలతో లైఫ్ లాంగ్ కావాలి. ఇలాంటి చంపదెబ్బ లైఫ్ లాంగ్ తింటూ ఉండాలి. ఐ లవ్ యు, విల్ యు మ్యారీ మీ? సిగ్గుందా? సిత్రగా, నీ గురించి వెయిట్ చేసి చూడు, లిప్స్టిక్ అయిపోయినాయో. ట్రైన్ లోనే టైం కి వస్తున్నావు.
సిగ్గుందా, పొద్దునప్పుడు 9 గంటలకు రమ్మన్నా, ఇప్పుడు టైం రాత్రి 7 అవుతుంది, ఇప్పుడు వస్తావా? నీకు అసలు అవి ప్రేమే లేదు, ప్రేమే లేదు, ప్రేమే లేదు. చూడు ఎన్ని లిప్స్టిక్ అయిపోయినాయో. కాపాడు నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఓ చాక్లెట్ గురించా? అయ్య బాబాయ్, టైం అయిపోతుంది. అసలు ఇవాళ సార్ బర్త్డే, సార్కి ఈ బుధిపల్లి. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ బర్త్డే అండి. ఈ రోజు మీ పుట్టినరోజు అని కాశీ నుంచి ఈ బుధి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. థాంక్స్ అమ్మా, ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ సార్, ఎల్లత్తానే. ఇలా ఇచ్చావా అమ్మా? అమ్మయ్య, సార్కి ఈ బుధి ఇచ్చాను. అయ్య బాబాయ్, సార్ బర్త్డే, ఈ బుధి ఇవ్వాలి, టైం అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ బర్త్డే అండి. ఇదేంది మళ్ళీ వచ్చింది? మీ పుట్టినరోజని కాశీ నుంచి ఈ బుధి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను. ఇందాకే కొట్టావు కదమ్మా. ఊరుకోండి సార్, పుట్టినరోజు పడపల కామెడీలు చేస్తున్నారు. నేను ఎప్పుడు వచ్చాను, ఇప్పుడే కదా వచ్చింది. హ్యాపీ బర్త్డే సార్. మళ్ళీ కొట్టావా? గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ బర్త్డే అండి. ఈ రోజు పుట్టినరోజుని కాశీ నుంచి ఈ బుధి ఆన్లైన్ ఆడిచ్చాను. ఇందాకే కొట్టావు కదమ్మా. ఊరుకోండి సార్, నేను ఎప్పుడు వచ్చాను, ఇప్పుడే కదా వచ్చింది. మీరు మీ కామెడీలు అని హ్యాపీ బర్త్డే సార్. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ బర్త్డే అండి. మీ పుట్టినరోజని కాశీ నుంచి ఈ బుధి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. ఇప్పటికి 20 సార్లు వచ్చావమ్మా. ఊరుకోండి సార్, నేను ఎప్పుడు వచ్చాను, పుట్టినరోజు పట్ట మళ్ళీ కామెడీలు చేస్తున్నారు మీరు. పట్టండి. అమ్మయ్య, అయిపోయింది. అయ్యి బాబాయ్, పిల్లలు డైపర్లు సెక్స్ చేసినట్లు అత్తమానం వాట్సాప్ మెసేజ్ సెక్స్ అయిపోతే మనసు అసలు ఊరుకోదు. మా ఓడేదో మెసేజ్ చేసినట్టు ఉన్నాడు. అర్జెంటుగా 5,000 కావాలి. వీడికి ఎన్నిసార్లు పంపించినా అర్జెంట్ అని అంటానే ఉంటాడు. సర్లేరా, పంపిస్తాను. పేటిఎం. అయ్యి, డబ్బులు పంపింది. నా బంగారం సూపర్. ఓ హలో, ఒరే పార్టీకి డబ్బులు రెడీ. ఎక్కడున్నారు? పేటిఎం కియా. అయ్య బాబాయ్, పిల్లలు డైపర్లు సెక్స్ చేసినట్లు వాట్సాప్ మెసేజ్ సెక్స్ అయిపోతే మనసు అస్సలు ఊరుకోదు. మా వాడిదో మెసేజ్ చేశాడు, అర్జెంటుగా 5,000 కావాలి. వీడికి ఎన్నిసార్లు పంపించినా అర్జెంట్ అని అంటానే ఉంటాడు. పేటిఎం కియా. ఇదేంటిది, డబ్బులు మళ్ళీ పంపింది. ఏదైతే పండగ. పేటిఎం కియా, పేటిఎం కియా, పేటిఎం కియా. ఇదేంటిది, 30 సెకండ్ కోసం డబ్బులు పంపిస్తుంది. ఏమైంది దీనికి? డాక్టర్ గారండి, మళ్ళీ పడ్డాను. ఒకసారి రిపోర్ట్లు చూసి నాకు ఏమైందో చెప్పరా. తొక్క మీద జారిపడ్డ ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే జరుగుతుందా, లేకపోతే నీకే ఇలా జరుగుతుందా? సినిమాలో చూపించినట్టు దెబ్బ మీద మళ్ళీ దెబ్బ తగిలితే మెమరీ తిరిగి రావాలి, కానీ నీకు మాత్రం మెమరీ డ్యూరేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు నీ మెమరీ డ్యూరేషన్ ఓన్లీ 5 సెకండ్సే. హాయ్ బాబాయ్, 5 సెకండ్సా? సరే డాక్టర్, 5 సెకండ్సా. డాక్టర్ గారండి, మళ్ళీ పడిపోయాను. ఒకసారి రిపోర్ట్లు చూసి ఏమైందో చెప్పరా.
this video. For more latest videos, please like, share, comment and subscribe FBTV.